నిన్న సమీర్ శర్మ గారు చెప్పారు మీరు లెక్కలు సరిగ్గా వేసుకోవట్లేదు రేపు జీతాలు వచ్చిన తర్వాత చూడండి మీ పే స్లిప్పుల్లో జీతం పెరుగుతుంది కానీ తగ్గదు అన్నటువంటి దాన్నే వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది ఆ డేటాని ఏంటి జీతాలు ఉద్యోగి హెచ్ఆర్ఏ పన్నెండు టు ఎనిమిది శాతం కరెంట్ బేసిక్ యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై అయితే పాత పీఆర్సీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి జీతం గ్రాసి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల పదమూడు ఐఆర్తో డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి జీతం గ్రాస్ తొంభై మూడు వేల ఎనభై మూడు కొత్త పీఆర్సీతో జనవరి రెండు వేల ఇరవై రెండు జీతం గ్రాస్ ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై ఏడు వస్తుంది అదే ఉద్యోగి హెచ్ఆర్ఏ ముప్పై నుంచి పదహారు శాతానికి తగ్గినప్పుడు ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలు కరెంట్ బేసిక్కు పాత పీఆర్సీ ప్రకారం యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు ఐఆర్తో డిసెంబర్ వరకు అరవై మూడు వేల ఆరు వందల తొంభై ఆరు కొత్త పీఆర్సీతో అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒకటి వస్తుంది అలాగే ఉద్యోగ హెచ్చరియా పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది శాతానికి తగ్గితే పదహారు వేల ఏడు వందల రూపాయలు బేసిక్ ఉన్నటువంటి ఎనిమిది వందల డెబ్బై కరెంట్ బేసిక్ కొన్న వాళ్ళకి పాత పీఆర్సీ లెక్క ప్రకారం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు అయితే ఐఆర్తో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వచ్చేది ఇప్పుడు ముప్పై మూడు వేల రెండు వందల ఎనిమిది అని ఉద్యోగ హెచ్చరియా ఇరవై నుంచి ఎనిమిది శాతానికి తగ్గిస్తే యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల కరెంట్ బేసిక్ ఉన్న వాళ్ళకి ఎనభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు పాత పీఆర్సీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి జీతంగా గ్రాస్ అయితే అయ్యార్తో కలిపి తొంభై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది వచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పుడు ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై ఏడు వస్తుంది ఉద్యోగ హెచ్ఆర్ ఇరవై నుండి పదహారు శాతం అయితే ఇరవై ఏడు వేల మూడు వందల అరవై పాత పిఆర్సీ ప్రకారం నలభై రెండు వేల మూడు వందల యాభై ఏడు ఐఆర్తో కలిపితే నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు ఇప్పుడు యాభై ఏడు వేల మూడు వందల పంతొమ్మిది వస్తుంది అన్నట్టువంటిది ఇది పేస్లిప్లో పెరుగుతుందని దీన్నే ఉద్యోగులు చెప్పేది ఏంటంటే డిఏని కలుపుతున్నారు కాబట్టి ఆ డిఏని ఇందులో కలుపుతున్నారు డిఏ వేరు ఈ పిఆర్సీది వేరు హెచ్ఆర్ఏ అనేటువంటిది పదిహేను రూపాయల నుంచి పది రూపాయలకి తగ్గినప్పుడు ఐదు రూపాయలు తగ్గుతుందా లేదా దాన్ని ఈ డిఏతో కలిపేసేసి దాన్ని పేసలిప్పుల్లో ఎక్కువ వస్తుందని ఎట్టా చెప్తారు జీతం పేసలిప్పులో ఖచ్చితంగా పెరిగినే కనబడుతుంది ఎందుకు అంటే ఐదు డిఏలు ఆపేసి ఐదు డీఏలని ఇస్తున్నారు కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వచ్చేది దాన్ని ఆ డీఏల ద్వారా పెరిగేటువంటి దాన్ని లెక్క చూపెట్టి ఏ విధంగా ఇలాంటి దొంగ లెక్కలు చెప్తారని అడుగుతున్నారు ఇది నిజమా కాదా అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలా